భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. కొత్తగూడెం పట్టణంలోని టీడీపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983లో టీడీపీ స్థాపించిన దగ్గర నుంచి మా నాన్నగారు కోనేరు నాగేశ్వరరావు జాయిన్ అయ్యి జిల్లాలో గెలిచిన ఏకైక వ్యక్తిగా ఉన్నారని, 4 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచిన చరిత్ర ఉందని అన్నారు. 2014లో టీఆర్ఎస్లోకి కేసీఆర్ ఆహ్వానించిన పార్టీకి విధేయతతో టీడీపీలోనే కొనసాగామని, అయితే 2014లో మహాకూటమి తరపున సీటు ఇస్తామని చెప్పి ఇవ్వకపోయినా పార్టీ ఆదేశానుసారం పనిచేశామన్నారు. అధికార పార్టీ నుంచి ఆహ్వానం ఉన్నా కానీ పదవులకు ఆశపడి వెళ్లట్లేదు అని, అనివార్య పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసం కన్న తల్లి లాంటి పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు మేము అందరం కూడా భుజాలు వేసుకుని సాంబశివరావు గారిని గెలిపించడం జరిగింది. మరి మా తండ్రి గారు స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారి మీద అభిమానంతో ఆయన యొక్క ఆశయాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ముందున్న వాళ్ళు, వెనక ఉన్న వాళ్ళందరూ కూడా కోనేరు నాగేశ్వర గారితో పాటు తెలుగుదేశం పార్టీని రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఇంతకాలం ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండటం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులు, మండల కమిటీ, రూరల్ పట్టణ కమిటీ మొత్తం కూడా ఒకరిద్దరు మినహా అందరూ, ప్రతి ఒక్క కార్యకర్త కూడా చిన్ని గారి మీద ఉన్న నమ్మకంతో అందరు కూడా మా ఇంటనే వస్తా ఉన్నారు. అతనే తెలుగుదేశం పార్టీ కాకుండా ఇతర పార్టీల నుంచి, అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ తప్పకుండా అమిత్ షా గారు వస్తారు. అప్పుడు ఇంకా అందరం కూడా హైదరాబాద్ జాయిన్ అవ్వలేం కాబట్టి వేలాది మంది ముఖ్యంగా వెళ్ళి మళ్ళీ తర్వాత హైదరాబాద్ కొత్తగూడెంలో ప్రోగ్రాం తీసుకుని అందరూ కూడా కార్యకర్తలతో సహా అన్ని పార్టీలు, ముఖ్యంగా టీఆర్ఎస్ లో చాలా మంది వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అనేక మంది వాళ్ళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. త్వరలో ఈ టీఆర్ఎస్ పార్టీ దిమ్మ తిరిగే పరిస్థితి, టీఆర్ఎస్ పార్టీ కళ్ళు తిరిగే విధంగా భారతీయ జనతా పార్టీ జిల్లాలో అభివృద్ధి చెందుతుందని చెప్పి మీ ద్వారా ప్రజానికి తెలియజేస్తాం. జరిగి ఎటువంటి అవినీతి పరిపాలన, కుటుంబ పాలన లేని పార్టీ, ఇవన్నీ కూడా మోడీ గారి నాయకత్వంలో మేమందరం, నేను మా అన్న మొదటి నుంచి అన్న నేను ముందున్న వెనుకుండి పార్టీని అన్ని విధాల ముందు నడిపిస్తున్నట్టుండే అన్న కూడా